మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం పసుపుతో ఇలా చేసి చూడండి, మీ ఇంటిపై ఉన్న నరఘోష నర దృష్టి అంతా తొలగిపోతుంది. చాలామంది ఈ నరఘోష నరదృష్టి వల్ల జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు. నరుడి దృష్టి వల్ల నల్లరాయి అయినా సరే పగులుతుంది. ఎంతో చెడు ప్రభావం కలిగిన నరదృష్టి మీ పైన కానీ మీ ఇంటిపై కానీ ఉంటే మీ ఇంటి వాతావరణం అస్సలు మనశ్శాంతిగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. ఇంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగిన ఫలితం దొరకదు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కరువు అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఆదివారము పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చెయ్యండి. ఎంతటి కఠిన దరిద్రమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. మరి ఆదివారం రోజున పసుపుతో ఏమి చేస్తే నరదృష్టి నరఘోష వంటి సమస్యల నుండి బయటపడగలుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఉన్న 7 రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అందులో ఆదివారానికి అధిక ప్రాముఖ్యత ఉంది. ఆదివారం రోజు మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా తప్పకుండా ఆ పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ మనం నరదృష్టిని తొలగించుకోవడానికి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలనే పొందుతాము. అయితే ఈ పరిహారంలో పసుపును ఉపయోగిస్తూ ఉన్నాము. పసుపు ఎంతో పవిత్రమైనది. పసుపు వంటకాలలో, పూజ చేయటంలో ఉపయోగిస్తూ ఉంటాము. పసుపును ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు లేకపోతే ఏ కార్యము మొదలు అవ్వదు. పసుపుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి. అయితే చాలామంది మేము ఎంత కష్టపడ్డా మా జీవితం మారటం లేదు, ఆర్థిక సమస్యలు తీరటం లేదు, ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదు, మా ఇంట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమి జరగబోతూ ఉన్నదో తెలియటం లేదని చింతిస్తూ ఉంటారు. పనిపై శ్రద్ధ ఉండకపోవటము, పిల్లలు మాట వినకపోవటము, పదే పదే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటాయి. రాత్రులు ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది. ఇదంతా నరదృష్టి వల్ల జరుగుతుంది. అయినా మనపై ఏడవటం, మనం ఎదుగుతూ ఉంటే మన ఎదుగుదలపై ఏడవటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఎంతటి శక్తివంతమైన చెడు శక్తి అయినా సరే, నరఘోష అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పసుపు పరిహారం ఆదివారం రోజున చేస్తే మీకు ఉన్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడానికి కావలసినవి పసుపు బియ్యము, ఎర్ర క్లాత్ 1. వాడనివి ఎప్పుడూ మనం ఉపయోగించినవి, అంటే కొత్తవి, కొత్త క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు బియ్యంలో పసుపు వేసి అక్షింతలుగా చేసుకోవాలి. రెడ్ క్లాత్ తీసుకోవాలి, చిన్న ముక్క అయితే సరిపోతుంది. రెడ్ క్లాత్ తీసుకొని దానిపై పసుపుతో స్వస్తి గుర్తు వేయాలి. ఇలా వేసి ముందుగా కలిపి ఉంచుకున్న పసుపు అక్షింతలను స్వస్తి గుర్తు వేసిన క్లాతులో వేసుకొని మీ ఇంటిలో దేవుడి గదిలో ఉన్న నాగేంద్రస్వామి పటం ముందు కానీ, సూర్యభగవానుని ఫోటో ముందు కానీ ఉంచి మీ సంకల్పం చెప్పుకోవాలి. మీ దేవుని గదిలో ఈ 2 ఫోటోలు లేకపోతే మీ ఇష్టదైవం ఫోటో ముందు కానీ, కులదేవత ఫోటో ముందు కానీ రెడ్ కలర్ క్లాతులు ఉంచి అందులో అక్షింతలు వేయాలి. ఆ తరువాత పూజ చేసి ఆ క్లాతుకు దీపము, ధూపము చూపించి హారతి ఇవ్వాలి. ఇలా చేసి మీకు ఉన్న సమస్యలను చెప్పుకోవాలి. హారతి కొండెక్కిన తర్వాత ఆ క్లాతును మూటలాగా కట్టి పూజ గదిలో కానీ, బెడ్రూమ్లో కానీ, ఈశాన్య మూలన కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆదివారం రోజు ఉదయం చేయాలి. కుదరని వాళ్ళు సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి, ఇంటిలోనికి పాజిటివ్ వేవ్స్ వస్తాయి. ఈ విధంగా ప్రతి ఆదివారము చేస్తే క్రమక్రమంగా మీపై, మీ ఇంటిపై ఉన్న చెడు శక్తి, నరఘోష వంటివి తొలగిపోతాయి. అంతేకాదు ఆ మూటకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఇలా పూజ చేసిన తర్వాత మూటను ఈశాన్య మూలన ఉంచితే ఇంటిలో ఉండే చెడు శక్తి అంతా కూడా పోతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ పరిహారంలో ఉపయోగించే బియ్యం వాడని బియ్యమై ఉండాలి. అంటే మీరు ప్రతి నెలా తెచ్చుకునే బియ్యంలో
కొంత బియ్యం తీసుకొని ప్రతి ఆదివారం ఆ బియ్యంతో ఈ పరిహారం చేసుకోవాలి. అంటే మీరు మీకు సరిపడా బియ్యం ఒక్కసారే తెచ్చుకుంటారు కదా, ఆ బియ్యంలో నుంచి ముందుగానే కొన్ని బియ్యం తీసుకొని మీరు పక్కన పెట్టుకోవాలి. ఆ బియ్యాన్నే ప్రతి ఆదివారం ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి. పసుపు ఎలాగో పవిత్రతకు చిహ్నం కాబట్టి పసుపు ఇంటిలోనిది అయినా సరే పర్వాలేదు, కొత్తగా ఒక ప్యాకెట్ తెచ్చుకొని చేసుకున్నా పర్వాలేదు. కానీ బియ్యం మాత్రం కొత్తవి అయితే చాలా తొందరగా పరిహారం చేసిన ఫలితం కలుగుతుంది. మనలో చాలామందికి నెల నెల కోటా బియ్యం వస్తూ ఉంటాయి. ఆ బియ్యం బ్యాగులో నుండి అయినా సరే కొంత బియ్యం తీసుకొని ఈ పరిహారం ప్రతి నెలలో వచ్చే ఆదివారాలు క్రమం తప్పకుండా చేస్తే చాలా మంచిది. ఈ పరిహారంలో ఉపయోగించిన రెడ్ క్లాత్ ప్రతి నెల మారుస్తూ ఉండాలి. ఎలాగో ఈ పరిహారానికి చిన్న క్లాత్ అయితే సరిపోతుంది, చిన్న ముక్కనే వాడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కసారే ఒక మీటర్ రెడ్ క్లాత్ తెచ్చుకోండి. ఈ పరిహారం చేసే ముందు రోజు అంటే శనివారం ఈ క్లాత్ను తడిపి పరిహారానికి ఉపయోగించండి. ఈ విధి విధానాలు పాటిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ పరిహారం చేసినప్పుడు తలకు స్నానం చేయాలి, షాంపో పెట్టకుండా మామూలు తలకు స్నానం చేయాలి. అందులోనూ ప్రతి ఆదివారం చేయాలి, ప్రతిరోజు ధూపం చూపించాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాలను చూస్తారు. ఇక వారం వారం ఆ మూటను మార్చాలి. మార్చిన ప్రతిసారి ఈశాన్య మూలన కొద్దిగా కడిగి పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసి మళ్ళీ మూటను అక్కడ పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బులు చేతిలో నిలుస్తాయి. మీరు ఏ సమస్య తీరాలి అని ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఇతరుల ఏడుపు అనేది మీపై ఉండదు, ఎటువంటి నరదృష్టి మీపై ప్రభావం చూపదు, ఆర్థికంగా బాగుంటుంది. ఈ పరిహారం వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు. వ్యాపార స్థలంలో చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది. అది కూడా ఆదివారం రోజునే చేయాలి, అప్పుడే చేసిన పరిహారానికి ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా ఆదివారం రోజు పసుపుతో ఏ పరిహారం చేయాలో. ఈ పరిహారం పూర్తి విశ్వాసంతో చేసి నరఘోష నరదృష్టి వంటి చెడు ప్రభావాల నుండి బయటపడండి. కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా వృద్ధి చెందడానికి ఈ పరిహారం చేయండి. నరదృష్టి అనేది ఎంత తీవ్రమైన సమస్యో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఆదివారం రోజున చేసి సకల శుభాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.